చదువుతున్నాం మత్తయి సువార్త మత్తయి సువార్త 17వ అధ్యాయము తయో వస్తానా అదే మీరు బస్ పెట్టినప్పుడు మీరు కట్ చేసిల్లు ఆ కట్ చేసి నేను ఛాన్సల్ మీకు ఎంతనే ఉంది చూసినా కట్ చేసిల్లు అంటే అలా ఆ లైన్ లో సూచిలు వచ్చింది మీరు దీన్ని మళ్ళీ చేయదు కట్ చేయదు కృప ఉంటాని కాటపెట్టి వాళ్ళు చెప్తాను మంచిది మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి కొన్ని వచనాలు మనం చదువుదాం మత్తయి సువార్త 17వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు ఆరు దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వాని ఎదుట ఉపాసనం పొందెను ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయెను ఇదిగో మోషేయు ఏలీయాయు వారికి కనపడి ఆయనతో మాట్లాడుచుండిరి అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది నీకు ఇష్టమైతే
ఆరాధన కీర్తన ద్వారా నీ ఘనమైన నామాన్ని మై పొందినావు దైవతో నాయన ఈ సమయంలో నీవు ఇచ్చిన చదువుబడిన ఈ వాక్యాన్ని బట్టి నీకు మేము స్తోత్రాలు దైవతో ఈ వాక్యంలోంచి మాతో మాట్లాడు నేను విలువండి మాకు పంచండి అటగించే సైతానకు యుక్తిని యేసు నామములో నేను గద్దిస్తాను ప్రభు మా ప్రసన్నటువంటి మనసులను చెవులను తెరవండి నీ నామం మీరు మయపరమండి యేసు నామములో ప్రార్థిస్తాము తండ్రి ఆమేన్ దేవునికి స్తోత్రములు దేవుని వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గ్రహించాలి చాలాసార్లు మనం వినవచ్చు కానీ ప్రియారా ఇక్కడ చనిపోయినటువంటి మనుషులు తిరిగి మరలా మాట్లాడగలరా అసలు వాళ్ళు ఏ పద్ధతిలో ఉంటారు ఏ రకంగా ఉంటారు దాదాగా 1400 సంవత్సరాలు క్రితం మోషే చనిపోయినాడు ఏలియాకు అతనికి 9 ఆ తర్వాత మళ్ళీ 900 సంవత్సరాల క్రితం ఏలియా అగ్ని రథాల మీద పరలోకానికి కొనిపోబడినాడు వీరిద్దరికి వీరిద్దరి మరణాలు చాలా వ్యత్యాసం ఉన్నది అనగా దిగుపదేశ కాండం చివరి అధ్యాయంలో చివరి మాటల్లో మోషే తన పరిచారకుడైనటువంటి యెహోషువకు తన బాధ్యతను అప్పగించి కొండల్లో పడి వెళుతాడు గది అతని మరణం నేటి వరకు ఆయన సమాధి ఎక్కడ ఉన్నదో తెలియదు అనేది పరిశుద్ధాత్ముడు దాన్ని మరుగు చేసినాడు ఆ తర్వాత దేవునికి స్తోత్రములు 2 రాజుల గ్రంథంలో ఏలియా దేవునికి స్తోత్రములు మరి ఆయన అగ్ని రథాలలో ప్రభు దగ్గరికి కొనిపోబడతాడు అనగా కొన్ని యుగాలు దాటివేయాలి ఇంత వ్యత్యాసంలో ఇన్ని సంవత్సరాల వ్యత్యాసంలో ఇద్దరు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినారు అయితే ఇక్కడ ప్రియారా మనం చదువుకున్నటువంటి ఈ వాక్యములో ధూపాత్రం కొండ మీదకి యేసు వెళ్ళినారు ఏకాంతముగా 12 శిష్యులు యేసుకు దాని ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళినారు మిగతా వారు ఏం ఫిర్యాదు చేయలేదు వారేం పంచాలు పెట్టలేదు అయితే ఈ ముగ్గురిని మాత్రమే తీసుకొని వెళ్ళినాడు కొన్ని కొన్ని స్థలాల్లో అయితే దేవునికి స్తోత్రం అక్కడ ఏం జరుగుతుంది వారు ఆయన వెంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట ఆయన రూపాంతరము పొందినాడు తర్వాత ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును దేవునికి స్తోత్రం ఒక మహిమ వీరి అనగా యేసు కలిగి ఉండడం వీరు చూస్తూ ఉన్నారు తర్వాత తర్వాత ఏం జరిగింది ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఎవరి కనబడి వెళ్ళిన వారికి ఎవరెవరు వెళ్ళారు పేతురు యాకోబు యోహాన్ దేవునికి స్తోత్రం ఎంత దండులంటే మీరు పేలరా చూడండి అప్పుడు ఇది జరిగిన తర్వాత పేతురు అన్నమాట ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి వారికి అనగా ఈ ముగ్గురు శిష్యులకు కనబడినారు అయితే వీరు ఎవరితో మాట్లాడుతున్నారు యేసుతో మాట్లాడుతున్నారు ఎవరు ఏలియా మోషే దేవునికి స్తోత్రములు హల్లెలూయా ఏలియా మోషే యేసుతో మాట్లాడుతున్నారు ఎక్కడ ఈ రూపాంతరం కొండ మీద దేవునికి స్తోత్రములు హల్లెలూయా ఈ రూపాంతరం కొండ మీద ముదుగాలు వారికి కనబడినారు పోయినటువంటి వారికి కనబడినారు తర్వాత వీరు యేసుతో మాట్లాడు చూస్తూ ఉన్నారు ఇప్పుడు కింద ఉన్న మాట నీకు ఇష్టమైతే మోషాకు ఒకటి ఏలియాకు ఒకటి తర్వాత నీకొకటి పర్ణశాలకు అర్థం అని ఎలా అన్నాడు
మోషే పేతురన్న అన్న అలడానికి గల కారణం మీరు స్వయంగా ఈ రూపాంతరం కొండ మీద దేవునికి స్తోత్రములు ఎప్పుడో ఈ లోకాన్ని విడిచి శాశ్వతంగా ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వ్యక్తులు వీళ్ళు దేవునికి స్తోత్రములు హల్లెలూయా అయితే ఆ సమయంలో ఈ రూపాంతరం కొండ మీదకి వీరు వచ్చినారు అంతకు ముందే యేసు గొప్ప మహిమ కలిగిన వాడై ఆ మహిమ ఎప్పుడైతే యేసు కలిగినాడో ఇప్పుడు వీళ్ళు వచ్చినారు దేవునికి స్తోత్రములు హల్లెలూయా ఎవరు వాళ్ళు మోషే ఏలియాలు వీరిద్దరి మరణాలకు చాలా వ్యత్యాసం ఉన్నది చాలా దూరం ఉన్నది కొన్ని యుగాలు దాటాలి దేవునికి స్తోత్రములు కానీ ప్రియులారా ఈ రూపాంతర కొండ మీదకి ఇద్దరు వచ్చినారు అనగా మోషే ఏలియా మరి యేసు తోడి మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒక మరుగు దేవునికి స్తోత్రములు హల్లెలూయా ఏం మాట్లాడుతున్నారు అనేది అక్కడ రాయబడలేదు కానీ బైబిల్ యొక్క చరిత్ర నిఘంటులో దాన్ని చూస్తే యేసు పొందబోయే మరణం గురించి యేసు లోకము కొరకు ఆయన ఒక బలి పశువుగా లోకం కొరకు సిల్వలో తన ప్రాణం పెట్టేటువంటి ఆ దేవునికి స్తోత్రములు ఆ మాటలే ముందు జరగబోయేటువంటి ఆ ఇష్యూ గురించే మాట్లాడుతున్నారు యేసుతో వీరు అనేది బైబిల్ యొక్క చరిత్ర సెలవిస్తూ ఉన్నది దేవునికి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ప్రియులారా ఇక్కడ రక్షణ పొందిన మనం గ్రహించాలి ఏలియా మనలాంటి మానవుడే అనేది ఎవరు ఎవరంటారు అన్నమాట ఏలియా మనలాంటి మనుషుడే అనేది ఎవరంటారు యాకోబు పత్రిక 5వ అధ్యాయము యాకోబు రాసిన పత్రిక 5:17 ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే దేవునికి స్తోత్రములు మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కానీ ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు 3 సంవత్సరాలు వర్షం పడకూడదు అని ప్రార్థన చేస్తే దేవుడు ఆపివేసినాడు తర్వాత ఆ కాలం ముగిసిన తర్వాత మరలా వర్షం భూమి మీద పడునుగాక అంటే మళ్ళీ వర్షం పడినది దేవునికి స్తోత్రములు హల్లెలూయా ఒక ప్రార్థన అవసరం గురించి మరి యాకోబు దేవుని సేవకులైన అపోస్తలైన యాకోబు ఇతన్ని అక్కడ దేవునికి స్తోత్రములు ఆ పేరు ఎత్తడం జరిగినది అయితే ఏలియా చూడండి ఆసక్తితో ఆయన ప్రార్థన చేసినప్పుడు జరిగింది మనం కూడా ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు జరగంది అనేది ఏమి ఉండదనే విషయాన్ని ఈ ప్రార్థన అంశంలో పేరు తీసినాడు దేవుని స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా కాబట్టి ఏలియా మనలాంటి స్వభావం కలిగిన మనుషుడే కాబట్టి దేవునికి స్తోత్రములు ఏం జరుగుతుంది అక్కడ మోషే ఏలియాలు రూపాంతరం కొండ మీదకి వచ్చి దేవునికి స్తోత్రం ప్రభు అయినటువంటి యేసుతో మాట్లాడుతూ ఉన్నారు అయితే ప్రియులారా ఇక్కడ మనం గమనించాలి రక్షణ పొందిన ఆ రక్షణ చివరి వరకు కాపాడుకొని ఆ చనిపోయినటువంటి వ్యక్తులు ఏమవుతారు ఎలా ఉంటారు ఇప్పటి వరకు క్రైస్తవులు ఉన్నటువంటి భ్రమ దేవునికి స్తోత్రము దాని నుంచి మరి బయటికి వస్తున్నారా నిజంగా దేవునికి స్తోత్రము నేను ఎప్పుడైతే ఈ రక్షణ కాపాడుకొని ప్రభువు నాకు మరణం అనే పిలుపు ఈ భూమి మీద నా మీద పంపితే ఈ యొక్క మట్టి శరీరాన్ని వదిలిన తర్వాత నేను ఒక మహిమ శరీరాన్ని ధరించి నేను ప్రభు దగ్గరికి వెళ్తాను ప్రభుతో కూడా ఉంటాను నేను మోషే ఏలియలాగానే నేను కూడా ఉంటాననేటువంటి ఆ నిరీక్షణ ఆ పట్టుదల నిజానికి దేవుణ్ణి ఆరాధించే ఈ క్రైస్తవులకు దేవునికి స్తోత్రములు మరి ఇలాంటి యొక్క మాటలు విన్నప్పుడు వారికి ఒక నిరీక్షణ కలుగుతున్నదా దేవుని స్తోత్రం అయితే ఇంత భక్తి చేసినా ఏమో చనిపోయిన తర్వాత ఏమవుతుందో ఏమో ఎటు వెళుతామో ఏమో అనేటువంటి ఒక భ్రమలోనే నేటి వరకు క్రైస్తవులు ఉన్నారా అయితే ప్రియులారా అలాంటి ఒక భ్రమ అవసరం లేదనే విషయాన్ని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రములు హల్లెలూయా హల్లెలూయా పేతురు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఏమని ఒక మాట 2వ పేతురు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 14 వచనం చూడండి. రెండో పేతురు పద్నాలుగు నుంచి మొదట దేము రెండో పేతురు నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము జ్ఞాపకం చేసుకొని నట్లు జాగ్రత్త చేయుదును. ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. అను శబ్దము మహాదివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ రూపాంతరం కొండ మీద అపొస్తలైనటువంటి ఒక పేతురు ఏం చూసినాడో అదే విషయాన్ని సంఘానికి లేక దేవుని బిడ్డలైన లాంటి వారికి దేవునికి స్తోత్రములు. రూపాంతరం కొండ మీద చూసిన సత్యాన్ని ఇక్కడ మరి పేతురు గారు వెల్లడి చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఆయన మహాత్యమును మేము కన్నులార చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను. అని ఒక శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చి అప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశముండి రాగా మేము వింటిమి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఏదైతే ప్రియులారా మరి పేతురు కళ్ళ గట్టినట్టుగా చూసినాడో అదే విషయాన్ని రెండవసారిగా రాస్తున్నటువంటి ఈ యొక్క ఉత్తరములో ఆయన దేవునికి స్తోత్రం పొందుపరిచినాడు. కాబట్టి ఇక్కడ మళ్ళీ మత్తయి సువార్తలోకి రండి. దాదాగా వీరిద్దరికీ ఎంతో వ్యత్యాసం ఉన్నది, ఎన్నో సంవత్సరాల వ్యవధి ఉన్నది. దేవునికి స్తోత్రములు, ఒకరు అగ్నిరథముల మీద కొనిపోబడినారు, ఒకరేమో ప్రాణముతోటే కొండలబడి వెళ్ళిపోయినారు. దేవుని స్తోత్రం, ఇలాంటి యొక్క మరణాలు కలిగినటువంటి యొక్క వీళ్ళిద్దరూ ఇప్పుడు దేవునికి స్తోత్రములు ఈ రూపాంతరం కొండ మీదకి అనగా యేసు దగ్గరికి వచ్చి వీరు మాట్లాడుతూ ఉన్నారు. ఆ యేసు ఎప్పుడు అని అంటే గొప్ప మహిమ కలిగిన వాడై దేవునికి స్తోత్రం. ఆయన వస్త్రములు ఆయన వస్త్రము వెలుగు వలె తెల్లని వాయను. అయితే ఆ సమయంలో మోషే ఏలియాలు వారికి కనబడి ఎవరు కనబడినారు సరే, యేసు అంటే ఆయన దేవుడు, తర్వాత ఆయన సృష్టికర్త, ఆయన చూస్తున్నాడు, ఆయన కనపడినారంటే అది వేరు. కానీ ఎవరు కనపడ్డారు వీళ్ళు? ఎవరెవరైతే ముగ్గురు కొండ మీదకి వెళ్ళినారో, ఇటు పేతురు కావచ్చు, తర్వాత యోహాను కావచ్చు, తర్వాత యాకోబుకు ప్రియులరా ఏం రాయబడ్డది, ఈ ముగ్గురు కూడా వారికి కనబడినారు. ఈ ముగ్గురు వ్యక్తులకు వారు కనబడినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే రక్షించబడినటువంటి ఒక మనం ప్రియులరా, ఈ రక్షణ కనుక మనం కాపాడుకుంటే, ఈ రక్షణ చివరి వరకు కాపాడుకుంటే ఏమో అనేది భ్రమ లేదు, దేవునికి స్తోత్ర సందేహం లేదు. తప్పకుండా పేతురుగా ఒక యాకోబు, ఆయన కూడా మనలాంటి మనుషుడే అని ఏ రకంగా రాసినాడో
రేపు ప్రిలరా మనం కూడా ఈ రక్షణ కాపాడుకుంటే మోషే ఏలియలాగా మన ఆత్మ కూడా ఉంటుంది మైమ శరీరాన్ని యొక్క ధరించి ప్రిలరా ఏ సందేహం లేదు ఎటు వెళ్తామో ఏమో అనేటువంటిది సందేహం లేకుండా వారిలో ఉన్నటువంటి ఆ సందేహాన్ని తీర్చడానికి ఒక దినం ఈ రూపాంతరం కొండ మీదకి యేసు ఈ ముగ్గురు శిష్యులను పట్టుకొని వెళ్ళి ఈ సత్యాన్ని వారికి చూపెట్టడానికి దేవుడు దేవునికి స్తోత్ర కార్యాన్ని చేయడం జరిగినది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే మహిమలో వీరున్నారు, మహిమ శరీరంలో వీరున్నారు. అయితే దేవుని స్తోత్రము, లోకసమైనటువంటి పాపసమైనటువంటి ఈ మట్టి ఘటంలో వీరున్నారు. వీరనగెవరు? పేతురు, తర్వాత యాకోబు, యోహాను, ఈ ముగ్గురు దేవుని స్తోత్ర ఈ బలహీనమైనటువంటి ఈ ఘటంలో ఉన్న దేవుని యొక్క మహాకృప వారికి దొరికినది ఏమిటంటే ఆ మహిమలో ఉన్నటువంటి వ్యక్తులను చూడగల ఆ ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు వారికి ఇచ్చినాడు. అదో దర్శనం కాదు, ఏదో రాత్రిపూట పడినప్పుడు పడినటువంటి కళ కాదు. దేవునికి స్తోత్రం, ఏ స్వరూపాలతో వారు ఉన్నారో, ఏ మహిమతో వారు ఉన్నారో, ఆ మహిమ కలిగినటువంటి వ్యక్తులను దేవుని స్తోత్ర ఈ మట్టి ఘటంలో ఉన్నటువంటి వీరు చూసేటువంటి భాగ్యాన్ని దేవుడు వారికి కలిగించినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే వారికి వీరు కనబడి, ఎప్పుడైతే వారు కనబడ్డారో, దేవునికి స్తోత్ర 4వ వచనంలో ఏమి రాయబడ్డది? అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. దేవుని స్తోత్ర, ఇక్కడ చాలా మహిమ ఉన్నది, ఇదే స్థలంలో ఉండటం చాలా మంచిది. ఎంతో ఆనందాన్ని అక్కడ వారు వెళ్ళబుస్తూ ఉన్నారు, ఆత్మలో పరవశమైనారు వాళ్ళు. ఏలియా మోషేలు ఎప్పుడైతే వారు కనబడినారో గొప్ప మహిమ నిండింది. కాబట్టి నాయన, ఇదిగో ఒక్క విషయం మాకు గుర్తుకొచ్చింది ఏంటంటే, మాకు తోచున్నది ఏంటంటే, మనం ఇక్కడ ఉండటే మంచిది. నీకిష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాటు ఒకటియు, మూడు పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పినారు. దేవునికి ఎలా చెప్తున్నారు ఈ మాట చెప్పండి, ఎలా చెప్తున్నారు? ఆ ఇద్దరు వ్యక్తులను వీళ్ళు కళ్ళారా చూసినారు కాబట్టి, ఆ మహిమలో ఉన్నటువంటి వ్యక్తులను వీళ్ళు కళ్ళారా చూసినారు కాబట్టి, ఆ రూపాంతరం కొండ మీద ప్రియులారా వీళ్ళు ఆ గొప్ప భాగ్యాన్ని వీళ్ళు కలిగినారు కాబట్టి, నీకోటి, ఏలియాకోటి, మోషాకోటి మూడు పర్ణశాలలు కడతాం, ఇక మనం కిందికి వెళ్ళొద్దు, ఇక్కడనే గొప్ప మహిమ ఉన్నది, ఇక్కడనే చాలా బాగున్నది అనేటువంటి ఒక మాట వీరు వెల్లడి చేస్తున్నారు. కానీ అది కాదు, దేవుడు ఒప్పుకోలేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. పేతురు అనేటువంటి మాట దేవుడు ఒప్పుకోలే. ఎందుకనగా కిందికి పోతే ఎన్నో పరిశాలు, ఎంతో మంది పాపాత్మలు, భయంకరటువంటి పరిస్థితులు, వేదలు, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చిన గొడవ. కాబట్టి ఇక్కడ చాలా మంచిగా ఉన్నది, మహిమ ఉన్నది, దేవుని సన్నిధి ఉన్నది, ఇక్కడ బాగున్నది. కాబట్టి మనం ఇక ఇక్కడనే ఉండాం, నీకొకటి, మోషాకు, ఏలియాకొకటి మూడు పర్ణశాలలు కడదామని. మరి దేవునికి స్తోత్రము, యేసు ప్రభుతో ఈ మాట అంటున్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. వీరు మాట్లాడుతుండగానే 5వ వచనం, వీరు మాట్లాడుచుండగానే ఏం జరిగింది? ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకున్నది. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినండని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టినది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎందుకు ఆ మేఘంలోంచి ఒక శబ్దము రావాల్సి వచ్చినది? ఇక్కడ ప్రియులారా, యేసు నుంచే వారు నేర్చుకోవాలి, యేసు నుంచే వారు నేర్చుకోవాలి. యేసు చెప్పిందే వీరు వినాలి, యేసు నడిపించిన విధానంలో వీరు నడవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారు? కొన్ని సూచనలు యేసుకిస్తున్నారు వీళ్ళు, కొన్ని సూచనలు యేసుకిస్తున్నారు. యేసుకు ఒక మార్గాన్ని చూపెట్టే వ్యక్తులుగా, యేసుకు వీరు సలహాలు ఇచ్చేవారుగా ఎప్పుడైతే ఈ మహిమను చూసినారో, మోషే ఏలియాలు వీరు చూసినారో,
అంతకు ముందు యేసు నడిపిస్తే నడిపించిన వ్యక్తులు, కానీ ఇప్పుడు యేసుకి ఒక ఏంటిది ఒక దారి చూపెడుతున్నారు. మనం ఇక్కడ ఉండడం మంచిది, అట్లయితే వీళ్ళను వదిలిపెట్టడం మంచిది కాదు అని దేవుడు వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వినిపిస్తున్నాడు. ఏమైనా స్వరము, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందే నేను ఆనందిస్తున్నా, కాబట్టి ఈయన మాట వినండి, ఈయన చెప్పిందే చేయండి. మీకు మీరు ఆలోచన చేయడం కాదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. అయితే ఆ మహిమ చూపెట్టగానే కొద్ది మహిమ, దేవుని స్తోత్రం, దేవుడు ఆ రూపాంతరం కొండ మీద చూపెట్టగానే పేతురు మంచి అంతా కూడా మర్చిపోయినాడు. ఎంతో గొప్ప మహిమ ప్రభు దగ్గర ఉన్నది, పరలోకంలో ఉన్నది, కానీ ఆ రూపాంతరం కొండ మీద ఏదో కొద్ది మహిమ వీరకు కళ్ళ కట్టినట్టుగా చూపెట్టగానే పేతురు ఆగడం లేదు. యేసుకే ఒక సలహాలు ఇచ్చేవాడుగా తయారైనాడు, యేసుకే ఒక దారి చూపెట్టేవాడుగా అయినాడు. దేవునికి ఇస్తో చూడండి మానవ నేచర్. అయితే మనం ఇక్కడ ఉండటం మంచిది, కాబట్టి వెంటనే దేవుడు ఏం చేసినాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, కాబట్టి ఈయన చెప్పినదే వినండి. మీరు ఈయనకు మీరు సలహాలు ఇవ్వద్దు, ఈయనకు మీరు ఆలోచన ఇవ్వద్దు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈయన నా ప్రియ కుమారుడు, కాబట్టి ఈయన ఏం చెబుతాడో, మీకు ఎలా నడిపిస్తాడో మిమ్మల్ని, దేవుని స్తోత్రములు. ఆ పద్ధతిలో మీరు నడవాలి తప్ప ఎప్పుడు కూడా మీ సొంత ఆలోచన మీరు పెట్టకూడదనేటువంటి విధానంలో దేవుడు వారితో మాట్లాడినాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా హల్లెలూయా. వారు అలా కావడానికి గల కారణం, అలా మాట్లాడడానికి గల కారణం యేసు ఇచ్చిన కొద్దిపాటి మహిమ. ఇంకా పరలోకంలో ఎంత గొప్ప మహిమ ఉన్నది, ఆ మహిమలోనే దేవునికి స్తోత్రం మనం నివసిస్తాం. అయితే కొద్దిపాటి చిన్న కొద్ది మహిమ రూపాంతరం కొండ మీద కనపచ్చగానే వెంటనే దేవునికి స్తోత్రము, భూమి మీద ఉన్నటువంటి స్థితిగతులంతా కూడా వారు మర్చిపోయినారు, పక్కబెట్టి ఈ కొండ మీదనే మనం ఉందా. మరి యేసు వచ్చిన ఉద్దేశం ఏంటిది, యేసు వచ్చిన ఉద్దేశం ఏంటిది, మంచి ఒక అవలేబుల్ చూసుకొని, మంచి ఆ సంతోషం చూసుకొని, కాబట్టి ఇప్పుడు శిష్యులు నా మేలు కోరి ఇక్కడనే ఉందామంటున్నాను నేను, వీళ్ళు ఇట్లనే వదిలిపెడితే ఇంకా ఏదైనా చేయగలరని పేతురు అన్న మాటకు వెంటనే దేవుడు దాన్ని విరిచేసినాడు. ఏమని, దేవునికి స్తోత్రం, యేసుకు మీరెన్నడూ కూడా సలహాలు ఇవ్వద్దు. యేసు సలహా మీరు తీసుకోవాలి, యేసు నడిపించిన విధానంలో మీరు నడవాలి, యేసు చెప్పిందే మీరు వినాలని, ఈయన మాటే మీరు వినండి. దేవునికి స్తోత్రం కలుగునగాక, హల్లెలూయా. ఈయన మాటే మీరు వినండి, ఈయన మాట వింటే మీ క్షేమం, ఈయన మాట వినకపోతే మీకు నష్టమని దేవునికి స్తోత్రములు. ఇక్కడ దేని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రములు. ఏం రాయబడ్డది అక్కడ, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఈయన మాట వినండి. ఈ మాట విన్నప్పుడు దేవునికి స్తోత్రములు, ఆ మేఘం ఎప్పుడైతే కనబడ్డదో శిష్యులు బోల్రబడినారని రాయబడ్డారు. దేవునికి స్తోత్రము కలుగును గాక, హల్లెలూయా. ఇక్కడ మత్తయి సువార్తలో ఒక మాట చదవండి, 26వ అధ్యాయము. మత్తయి సువార్త 26:36-37. అంతటా యేసు వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును, జెబెదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయినాడు. ఎక్కడికి, ఇది గెచ్చమనే స్థలానికి. ఇక్కడ కూడా ఎవరెవరు వీళ్ళు, ఈ రూపాంతరం కొండ మీదకి యేసు ఎవరినైతే తీసుకొని వెళ్ళినాడో వాళ్ళే ముగ్గురు వీళ్ళు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. వారే ముగ్గురు వీళ్ళు,
కాబట్టి దేవునికి స్తోత్రములు. అక్కడ యేసు ఎంత వేదన పడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో, ఎంత కలవరపడుతున్నాడో ఆ దృశ్యాలు వీరు చూడడానికి దేవునికి స్తోత్రములు. యేసు ఏం చేసినాడు? ఈ యొక్క గెత్సెమనే స్థలములోనికి దేవుని స్తోత్రం తీసుకొని వెళ్ళినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ వారికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, దేవుని స్తోత్రములు వారి మీద ఉన్నటువంటి భారాన్ని గుర్తించడానికి యేసు ఆ పని చేసినాడు. చదవండి అట్టనే 26లో. వెంట పెట్టుకొని పోయి దుఃఖపడుటకును, చింతకాంతుడు అవుటకును, హల్లెలూయా, హల్లెలూయా. అంతటా యేసు వారితో కూడా గెత్సెమనే అనబడిన చోటుకి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయి వచ్చు వరకు మీరు ఇక్కడనే కూర్చుండడని శిష్యులతో చెప్పి పేతురును జబదే ఇద్దరు కుమారులను వెంట పెట్టుకొని పోయి దుఃఖపోటకును, చింతకాంతులు అడుగుటకును మొదలుపెట్టినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనగా ప్రియులారా, ఎందుకు యేసు ఇంత వేదన పడుతున్నాడు, ఇంతగా దుఃఖపడడానికి గల కారణం చదవండి అట్నే. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్ర ప్రకారమే కానిమ్మని దేవునికి స్తోత్రం ప్రార్థన చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ప్రియులారా, ఇక్కడ జెబెదయి ఇద్దరు కుమారులు పేతురును వెంట పెట్టుకొని దేవుని స్తోత్రం, యేసయ్యా మరి ఆయన ఎంత వేదన పడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో ఆ దృశ్యాలు వారికి చూపెట్టడానికి దేవునికి స్తోత్రము. ఇక్కడ యేసు పడినటువంటి యొక్క వేదనను మనం చూస్తున్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి ఏమి రాయబడ్డది. దేవునికి స్తోత్రము, దుఃఖపోటకును, చింతాక్రాంతి రౌటకును దేవునికి స్తోత్రము బాధపడుతూ ఉన్నాడు. అయితే తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా నుంచి తొలగించుము. అందులో ఏం కనపడుతుంది? ఆ గిన్నె లోపల లోక పాపములు, భయంకరమైనటువంటి అనేక ఒక్కొక్క కులాల, ఒక్కొక్క మతాలు, ఒక్కొక్క కులాల ఉన్న కట్లు. దేవుని స్తోత్రము, ఎంతో భయంకరమైనటువంటి పాపము దేవుని స్తోత్రం ఒక్కొక్కరిది ఆ గిన్నెలో కనపడుతున్నది. దాన్ని చూడగానే యేసు వెంటనే జరుచుకొని ఏం చేసినాడు? తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము. ఈ మాట దేవునికి స్తోత్రము, దేవుని దగ్గర అనగా పంపినటువంటి తండ్రి దగ్గర ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుల వారు పలుకుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు మళ్ళీ 17వ అధ్యాయంలోనికి రండి. ఇక్కడ మనం చూసినప్పుడు ఏం కనపడుతుంది? దేవునికి స్తోత్రములు. అయితే అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదో ప్రకాశమానమైనటువంటి ఒక మేఘం వారిని కమ్మెను. ఇదిగో ఆ ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. తర్వాత ఈయన మాట మీరు వినండి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి యేసును నేను భూమి మీదకి పంపినాను మీ రక్షణ కొరకు, మీ ఆత్మీయ జీవితాల కొరకు. ఎవరి మాట వినాలి? యేసు మాట వినాలి. దేవునికి స్తోత్రము. వాళ్ళు ఎందుకు మరి పేతురు ఈ మాట అనడానికి గల కారణం ఏంటంటే, వెంటనే గర్వించినారు, గర్వపడినారని దేవుని స్తోత్రం అక్కడ మనం అనుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి యేసు ఒకవేళ ఆ పర్వతం మీదనే ఉంటే, ఆ మహిమ అక్కడనే ఉంటే, మరి భూమి మీదకి అనేక నశిస్తున్న ప్రజల కొరకు ఆయన వచ్చి తన ప్రాణాన్ని, తన రక్తాన్ని ఆయన స్వయంగా ఇష్టపడి పెట్టడానికి వచ్చినటువంటి యొక్క దేవునికి స్తోత్రములు. యేసు మరి మనం ఇక్కడనే ఉందామనడానికి ఎంతవరకు సరైంది? ఒకవేళ యేసు ఒకవేళ ఆ రోజు ఆ కొండ మీదనే ఉంటే, పాపులుగా, లోకులుగా, దేవునికి దూరంగా ఉన్నటువంటి వ్యక్తులకు ఈరోజు మనకు అయినా ఈ రక్షణ దొరికేదా? మనకు ఈ రక్షణ దొరికేదా?
దేవుని స్తోత్రం. మరి అక్కడ యేసు ప్రియులరా ఈ కొండ మీదనే పేతురు చెప్పినట్టుగా ఉండేది ఉంటే మంచిది, పేతురు మాకు ఏ రకమైనటువంటి మందిరాలు సిద్ధపడతారో సిద్ధపరుస్తారో ఆ రకంగా మీరు సిద్ధపరచండి అని గనుక దేవునికి స్తోత్రము ఏసై అన్నట్టు అక్కడ లేదు. కాబట్టి వెంటనే పరలోకం నుంచి ఒక స్వరం వినబడుతుంది, ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు. వెంటనే ఈ స్వరం వారికి వినబడ్డది అంటే కారణం ఏంటిది, పేతురు అన్నమాట అతి క్షణాలల్లా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. ప్రభు దగ్గరికి క్షణాలల్లా వెళ్ళిపోయింది, మనం ఇక్కడనే ఉండటం మంచిది అనేటువంటి మాట వెంటనే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి దేవుని స్తోత్రము ఎంతో కోపావేశుడై ప్రియులరా ఈ మాట అనగా పరలోకం నుంచి స్వరం వినబడుతూ ఉన్నది ఏమిటి అనంటే, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఈయన మాట వినండి. దేవునికి స్తోత్రం. అనగా ఈ భూమి మీద మన ప్రభు అయినటువంటి యేసు ఒక సేవకునిగా వచ్చినాడు కాబట్టి ప్రియులరా మనం గమనించాలి, ఆయన మాట మనం వింటే సేవకుల మాట మనం విన్నట్టే. దేవుని స్తోత్రం. ఆయన చెప్పింది మనం చేస్తే ప్రియులరా ఎన్నడూ కూడా ప్రభు చెప్పిన మాటకు మనం వెనకాడం. కాబట్టి ఇక్కడ దేవునికి స్తోత్రములు ఏ రాయబడ్డది మనం చదివినటువంటి 26 అధ్యాయంలో ఏమి రాయబడ్డది, జెబెదయి అనగా పేతురుని జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడవుటకును దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇంత వేదన ప్రభు పడుతున్నాడు, ఇంత బాధ ప్రభు పడుతున్నాడు, ఎందుకో తెలుసా, దేవునికి స్తోత్రములు. తన ముందు ఒక గిన్నె కనపడుతూ ఉన్నది, తన ముందు ఒక గిన్నె కనపడుతూ ఉన్నది. ఆ గిన్నె దాని వైపు చూసినప్పుడు ప్రియులరా ఎంతో భయంకరమైనటువంటి వేదన, పాపము, భయంకరమైనటువంటి రక్తంతో కూడినటువంటి భూమి మీద ఉన్నటువంటి ప్రతి మానవాళి అందులో కనపడుతూ ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకొరకే ప్రభు అయినటువంటి యేసే దుఃఖపడుటకును మరియు చింతకాత రావుటకును ఆయన మొదలుపెట్టినాడు. ఆయన దేవునికి స్తోత్ర ఆగ్యచ్చమనే తోటలో మళ్ళీ ఇక్కడికి 26 అధ్యాయంలోకి రండి. కాబట్టి ప్రియులరా 5వ వచనం మనం చూసినప్పుడు అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైనటువంటి ఒక మేఘము వారిని ఏం చేసింది, కమ్ముకున్నాయి. ఇప్పుడు శిష్యులు దేవునికి స్తోత్రములు తడువులాడుతూ ఉన్నారు, గొప్ప భయంకరటువంటి వెలుగు దేవునికి స్తోత్రం వీరికి కలగానే ఆ మేఘం వారికి కమ్మగానే వెంటనే వారు తలుపుడవుతున్నారు, కళ్ళు కనపడడం లేదు, యేసు ఎవరో ఎక్కడ ఉన్నారో కూడా వారికి కనపడడం లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. తర్వాత చదవండి, శిష్యులు ఈ మాట విని బోల్రబడిపోయినారు. ఏ మాట విని బోల్రబడ్డారు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, కాబట్టి ఏం చేయాలి వీళ్ళు, ఆయన చెప్పిందే మీరు వినాలి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అనగా యేసు చెప్పిందే మనం వినాలి, ఆయన చెప్పిందే మనం చేయాలి. ప్రియులరా మనం ఇష్టం వచ్చినటువంటి ఒక ప్రవర్తన, వాక్యానికి వ్యతిరేకమైనటువంటి ఒక జీవితం ఎన్నడూ కూడా మనం జీవించరాదు అనేది ఒక రక్షించబడిన దేవుని బిడ్డల విషయంలో ప్రభు ఈ సత్యాన్ని తెలిపినాడు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఎన్నో సంవత్సరాల ఎన్నో యొక్క యుగాలకు ముందు చనిపోయినటువంటి మోషే ఏలియాలు రూపాంతరం కొండ మీదకి వచ్చినారు. దేవునికి స్తోత్రములు. ఒకవేళ మన రక్షణ ప్రియులరా అంతవరకు మనం కాపాడుకున్నవలైతే, మనం నిందారహితులమైతే, ఎలాంటి లోపం లేని వారముగా ఆ చనిపోయే దేవుడు పిలిచినప్పుడు గనుక మన బ్రతుకు అలా ఉంటే పరలోకం వెళ్ళిన తరువాత ఏదో ఒక బాధ్యతలో దేవుడు మనల్ని నిలబెట్టవచ్చును. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు వారు గర్వించినారు. దేవుని స్తోత్ర. ఆ గర్వ మాటలు వారిలోంచి తొలగించడానికి ఏం జరిగింది, ఒక మేఘం దేవునికి స్తోత్రములు వారికి అడ్డు వచ్చినదని రాయబడ్డాది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చదవండి, 6వ వచనం చదవండి. శిష్యులు ఈ మాట విని బోల్డబడి
మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లేండి భయపడకూడదని దేవునికి స్తోత్రములు. వారి యొద్దకు వచ్చి ప్రభు అయినటువంటి యేసయ్య వారిని ముట్టి మీరు భయపడకండి, మొదట మీరు అన్నటువంటి మాట అది నా తండ్రి ఒప్పుకోలేదు ఓర్చుకోలేదు, అందుకొరకే దేవునికి స్తోత్రం ఈ మేఘ మిమ్మల కమ్మినాదని దేవునికి స్తోత్ర ప్రభు అయినటువంటి యేసు ఈ మాట చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కాబట్టి ఈ దినం ప్రియులారా మనం గమనించాలి ఏమిటి అని అంటే, ఎన్నో సంవత్సరాల క్రితం ఎన్నో యుగాల తర్వాత చనిపోయినటువంటి మోషే ఆరోనులు దేవునికి స్తోత్రము అనగా వారి యొద్దకు వచ్చి దేవునికి స్తోత్రం వారితో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ఎవరమైనా ఈ రక్షణ కాపాడుకుంటే చివరి వరకు కాపాడుకుంటే మనం కూడా ఆ పద్ధతిలోనే అవుతామన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఏమో అనేటువంటి ఒక చనిపోయిన తర్వాత ఎవరు ఎటెళ్తారో ఎవరు ఎటుపోతారో ఏమవుతుందో అనేటువంటి ఒక భ్రమ నుంచి దేవుని బిడ్డలు అనేటువంటి వారు క్రైస్తవులు అనేటువంటి వారు బయటికి రావాలని ఈ యొక్క ఈ 17వ అధ్యాయంలో దేవునికి స్తోత్రములు ఈ మాటలను చూసి దేవునికి స్తోత్రం వారికి వారు ఏం చేయబడాలి బలపరచబడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి ప్రియులరా ఇంత సత్యాన్ని దేవుడు కళ్ళ కడపడినట్టుగా చూపెట్టినా మాట్లాడినా ఏమో అనేటువంటి ఒక భ్రమలో ఉంటే మాత్రం మనకి మనల్ని బాగు చేసే వారెవరు కూడా ఉండరు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. 6వ వచనం చూడండి, శిష్యులు ఈ మాట విని బోల్డబడినారు, మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని వారికి చెప్పినాడు. వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరెవరును వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. దేవునికి స్తోత్రములు అనగా యేసు దగ్గరికి వచ్చినారు వారు మాట్లాడిల్లు, వారు వచ్చినటువంటి యొక్క పెరియాడు దేనికి వచ్చినారో ఏం మాట్లాడవలన మాట్లాడి వారు వెళ్ళిపోయినారు. దేవుని స్తోత్రం, అయితే వీరు మేఘ వీరిని కమ్మినాది మళ్ళా కావలసుకొని యేసయ్యే వారిని ముట్టి దేవునికి స్తోత్రములు వారిని దేవునికి స్తోత్రము అలాంటి యొక్క వాతావరణం నుంచి వారిని విడిపించిన తర్వాత ఎవరు కనపడలేదు వారికి, పేతురు యోహాను కనపడలేదు. దేవునికి స్తోత్రం, ఇప్పుడు యేసయ్య వారితో ప్రయాణం చేసిన రీతిగా ఇప్పుడు సింపుల్గా యేసయ్య వారికి కనపడుతున్నాడు. కానీ అప్పుడు దేవునికి స్తోత్రం ఆ మహిమ కాదు, ఆ పేతురు యోహాలు కాదు వారికి కనపడినవి మళ్ళా కనపడేదానికి. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే ఒకసారి దేవుడు వారికి ఇచ్చినటువంటి దేవునికి స్తోత్రము ఆక అవకాశాన్ని వీరు వినియోగించుకోకుండా ఏం చేసినారు, వెంటనే నీకు ఇష్టమైతే మోషాకు ఏలియాకు దేవుని స్తోత్రములు నీకు ఒకటి పరిశాలను కడతామని వీళ్ళు వెంటనే డిక్లేర్ చేసినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి మానవుడు ఏదైనా జ్ఞానవంతుడు కాబట్టి ఏదైనా అనుకున్నది చేయగలడు అనే విషయాన్ని ఉద్దేశించి వెంటనే వారి భాషలను తారుమారు చేసినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి ఉద్దేశాలను తారుమారు చేసినాడు. దేవుని వారికి ఉన్నటువంటి తలంపులను తారుమారు చేసి, నాయన అది కాదు మీ యొక్క బాధ్యత అనగా మీ యొక్క దేవునికి స్తోత్రములు మీరు చేయవలసింది అది కాదు, యేసు మీ కొరకు ఏం చెబుతున్నాడో యేసు మిమ్మల్ని ఏదో నడిపిస్తాడో అది మాత్రమే చేయండి అని దేవునికి స్తోత్రములు. ఒక స్వరము పరలోకం నుంచి ఒక స్వరం వినబడ్డాది, దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అందుకు యేసు అనగా ఈయన ఏమన్నాడు, దేవుని స్తోత్రం, అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిది. కాబట్టి దేవుని స్తోత్రములు ఇంకేమి రాయబడి అక్కడ, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి మోషేకు ఒకటి ఏలియాకు ఒకటి మూడు పర్ణశాలను కడదుమని యేసుతో దేవునికి స్తోత్రం వారు చెప్పినారు. కాబట్టి దేవుని స్తోత్రం అది ఎవరు ఒప్పుకోలేదు, దేవుడు ఒప్పుకోలేదు. ఒకవేళ ఆ కొండ మీదనే, ఆ రూపాంతరం కొండ మీదనే గనుక మీరు చెప్పినటువంటి మాటకు యేసు లోబడి ఉంటే ఈ భూమి మీద ఈ రక్షణ సువార్త జరిగేదా? ఇప్పటి వరకు అనేకులు
రక్షణలోనికి రాగడిగినారో ఆ వింతను చూసి, ఆ సత్యాన్ని చూసి ఇప్పుడు ఎంతమంది దేవునికి స్తోత్రములు మరి యొక్క ఇలాంటి యొక్క మహిమలో ఉన్నారనేది మనం దేవునికి స్తోత్రం దేని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా మనం గమనించాలి, ఇక్కడ ఒక మాట ఒకటో రెండో కొరింథీయులు రాసిన పత్రికలు ఒక మాట చూడండి, 5వ అధ్యాయంలో 2వ కొరింథీ పత్రిక 5 ఇక్కడ అపొస్తలైనటువంటి పౌలు దేవునికి స్తోత్రము ఇప్పటి వరకు ఏ మహిమనైతే చూసినామో ఆ మహిమనే ఇక్కడ ఈ యొక్క సంఘంలో ఆ మహిమను గురించి ఆయన మాట్లాడినాడు. మొదటి నుంచి చదవండి. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్య మహిమనిది నైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసం అనగా దేవుని స్తోత్రము, మనం ధరించి ఉన్నటువంటి ఈ యొక్క శరీరం అనగా దేవుని యొక్క ఎవరబడి ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్య మహిమనిదియు నైనా నివాసము పరలోకములో మనకున్నదని మనం ఎరుగుతాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం గమనించాలి, భూమి మీద మన గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్య మహిమనిది నైనా ఆ నివాసము పరలోకంలో మనకున్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి ఒక మహిమ కలిగినటువంటి ఒక వ్యక్తులుగా ప్రియులారా మన పితరులు ఆ రూపాంతరం కొండ మీదకి రాగలిగినారు. ఇక్కడ మనం ఏమి సందేహపడ వీల్లేదు. దేవునికి స్తోత్రం అనే విషయాన్ని ఆ రెండవసారి ఈ యొక్క సంఘానికి ఈ పత్రిక రాస్తూ ప్రియులారా సంఘాన్ని ఎంతో బలపరుస్తూ ఉన్నాడు, సంఘాన్ని ఎంతో ధైర్యపరుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు. అయితే ఈ నివాసము పరలోకం నుండి మన పైన మనకున్నదని మనం ఎరుగుతాం. అయితే మనము దేవునికి స్తోత్రం ఏ రాబడ్డది, మనం దిగంబరము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడదుము. కాబట్టి పరలోకం నుంచి వచ్చు మన నివాసము దీనిపైన ధరించుకున్న వల్ల అపేక్షించుచు దీనిలో మనం మూలుగుచు ఉన్నాము. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. ఈ గుడారంలో ప్రియులారా మూలుగు అనేది తప్పదు. ఈ గుడారంలో మూలుగుతూ దేవుని స్తోత్రం సెకండ్ల మీద నిమిషాల మీద ప్రభు అవకాశం ఇస్తే దేవుని స్తోత్రాన్ని వెంటనే ముగించుకొని సెకాల మీద మేఘాల మీద ప్రభు దగ్గర కొనిపోతామని దీని వాక్యములో రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మనం దిగంబరము కాక ఏం జరుగుతుంది, వస్త్రము ధరించుకున్న వారముగా మనం కనబడతాం. కాబట్టి పరలోకం నుంచి దిగవచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొని వలన అపేక్షించుచు దీనిలో మనం మూలుగుచూ ఉన్నాం. దేనిలో మూలుగుచున్నాం మనం, ఈ మట్టి ఈ ఘటంలో ఈ శరీరంలో మనం మూలుగుతూ ఉన్నాం. మన పితరులందరూ కూడా ప్రియులరా ఈ మట్టి ఘటంలో ఉండి వాళ్ళు మూలిగి ప్రియులరా వారు హఠాత్తుగా దేవుడు వారికి ఇచ్చినటువంటి విడుదలను బట్టి దేవుని స్తోత్రం ఈ మట్టి ఘటాన్ని వదిలి ప్రభు చెంతకు చేరినారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ గుడారంలో మనం నివసించినంత కాలము మనం మూలుగు అనేది తప్పవు. దేవునికి స్తోత్రములు. అయితే ప్రియులరా ఇక్కడ మనం గమనించాలి ఇంకేం రాయబడ్డది 4వ వచనంలో, ఈ గుడారంలోనున్న మనము భారం మోసుకొని మూలుగుచున్నాం. ఇది తీసివేయవలనని కాదు గాని మత్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకున్న చూస్తున్నాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గుడారంలో నున్న మనము భారం మోసుకొని మూలుగుచూ ఉన్నాం. ఇది తీసివేయవలనని కాదు ప్రభువా, ఏంటిది నాయనా నిత్యము మూలుగుడేనా, నా విశ్వాసం ఏంటి ప్రభువా, నా జీవితం ఏంటి ప్రభువా అని దేవునికి స్తోత్రం. ఎన్నడూ కూడా ఏం చేయకూడదని రాయబడది.
అనగా ఈ గుడారములోనున్న మనము భారం వహిస్తూ మూలుగుతున్నాం. ఇది తీసివేయవలనని కాదు, గాని మర్త్యమైనది జీవము చేత మింగివేయబడినట్లు ఆ నివాసమును దీనిపైని ధరించుకొన కోరుచున్నాం. ఇది లోకులకు ఉండదు, రక్షణ లేని వారికి ఉండదు. దేవుడు ఇంకొక నివాసాన్ని దేవుడు తన బిడ్డల కొరకు ఇస్తాడు. ఎప్పుడైతే మనం వెంటనే ఈ యొక్క లోకాన్ని విడిచి వెంటనే దేవుని స్తోత్ర ప్రభు సన్నిధానానికి దేవుని స్తోత్రం అది చేరుతుందో ఇంకొక నివాసాన్ని దేవుడు పరలోకం నుంచి ఆ నివాసాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం అప్పుడు దాని మీద రగులు ఏం చేయబడుతుంది, అది కప్పబడుతుంది. కాబట్టి మన దిగాంబలిమిక కాదు. అయితే రక్షణ లేని పొందుకోలేని ఒకవేళ రక్షణ పొందుకొని కాపాడుకోలేనటువంటి వ్యక్తులకు మాత్రం ఇది ఉండదు. వారు హఠాత్తుగా దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఆ నిత్య నరకంలోనే వారు ప్రవృతయబడతారని దేని వాక్యంలో ఇక్కడ రాయబడి ఉన్నది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం గమనించాలి, మనం ఏం చదివినాం ఇక్కడ 17వ అధ్యాయము మత్తయి సువార్త 17వ అధ్యాయం. ప్రియులరా, ఎన్నో సంవత్సరాల కింద చనిపోయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి వ్యక్తులు రూపాంతరం కొండ మీదకి వచ్చినారు. రూపాంతరం కొండ మీదకి వచ్చినటువంటి ఈ వ్యక్తులు యేసు పొందబోయేటువంటి శ్రమను గురించి, ఆయన పొందబోయేటువంటి మరణం గురించి ఎంతో తర్కించి దేవునికి స్తోత్రము ఏమి కాదు అనేటువంటి ఒక దేవుని స్తోత్రములు బలాన్ని, దేవుని స్తోత్రం ఇది మీరు అనుభవించాలని మీ తండ్రి అదే కోరుతున్నాడని దేవునికి స్తోత్రం. వీరికి అలాంటి ఒక అభయము వీళ్ళు పేతురు ఏలియాలు మాట్లాడుతుండవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నువ్వు నేను కనుక ప్రియులరా ఈ రక్షణ భాగ్యాన్ని మనం చివరి వరకు కాపాడుకుంటే ఏలియాలాగా మోషేలాగా మనందరం కూడా ప్రభుకు చిత్తమైతే ఒక దేవదూతలాగా దేవుడు వాడుకుంటూ ఉంటారు. దేవుని స్తోత్రం, ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిన వారందరూ కూడా దేవదూతలని చదువుతాం, దేవదూతలని దేవుని స్తోత్రం మనం వింటాం. అయితే ఎవరు వీళ్ళు అనగా ఈ భూమి మీద వారు రక్షణ పొందుకొని ఆ ఈ భూమి మీద రక్షణ చివరి వరకు కాపాడుకున్నటువంటి వ్యక్తులే ఇగో ఈ వ్యక్తులని ఈరోజు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏం రాయబడ్డది, 6వచనం మళ్ళొకసారి చదవండి. ఏ మాట విని, చదవండి, ఈ మాట విని బోల్రబడి మిక్కిలి భయపడగా దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. మహిమనైతే చూసినారు, మహిమనైతే చూడగలిగినారు, కానీ స్వరం విన్నప్పుడు ఎందుకైంది అట్లా? మహిమనైతే చూసి దేవుని స్తోత్రం, అప్పుడు పేతురు ప్రభువా మనం ఇక్కడ ఉండటం మంచిదని ఎలా అన్నాడు. ఆ మహిమనైతే చూడగలిగినారు, మహిమ ఉన్న చూసినప్పుడు చాలా సంతోషం అనిపించింది. ఈ పర్వతం మీదనే ఉందామని డిక్లేర్ చేసినాడు. కానీ ఇక్కడ దేవునికి స్తోత్రములు, ఈ పేతురు ఈ మాట 5వ వచనమా, శిష్యులు ఈ మాట విని బోల్రబడి మిక్కిలి భయపడగా. దేవుని యొక్క స్వరాన్ని వినగానే దేవుని స్తోత్రం ఏమైంది, వెంటనే భయం వారి లోపలికి వచ్చేసినారు. ఆ స్వరాన్ని దేవునికి స్తోత్రములు వీరు తట్టుకోలేకపోతున్నారు. అందుకొరకే దేవుని యొక్క స్వరం అంత బలమైనది. దేవుని యొక్క స్వరం దేవునికి స్తోత్రములు అంత భయము కలిగించేది. కాబట్టి అందుకొరకే వీళ్ళు మహిమను చూసినప్పుడు వాళ్ళు బోళ్ళబడలేదు, చాలా ఆనందం అనిపించింది. అదే యేసు ప్రభుతో ఆ మాట అన్నారు. కానీ ఎప్పుడైతే దేవుడు తన స్వరాన్ని భూమికి పంపినాడో ఆ స్వరాన్ని వీరు వినలేకపోతున్నారు, ఆ స్వరాన్ని వీరు వినలేకపోతున్నారు. శిష్యులు ఈ మాట విని బోల్రబడి మిక్కిలి భయపడగా దేవుని స్తోత్రం. ఇప్పుడు ఏం జరిగింది, యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పినాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వీరిని దేవునికి స్తోత్ర శిష్యులు ఈ మాట విని బోల్రబడి మిక్కిలి భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారు
వారు వారిని ముట్టి లెండి భయపడకూడని చెప్పి వారు కనులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరు కూడా అక్కడ కనబడలేదు. ఈ స్వరం వినగన వెంటనే మూతలు పడిపోయినాయి, కళ్ళు మూతలు పడిపోయినాయి. కాబట్టి వెంటనే యేసు మళ్ళా కావలసుకొని వారి దగ్గరికి వెళ్ళి దేవునికి స్తోత్రం, వారి కళ్ళను తెరవి చేసిన తర్వాత ఇప్పుడు ఎవరెవరు కనపడుతున్నారు, వారు వెళ్ళిన ముగ్గురు ఈ యొక్క యేసు మాత్రం తప్ప ఎవరు కూడా వారి కనపడడం లేదు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అయితే ప్రియులారా, ఎప్పుడు కూడా మానవ నేచర్ ఏమిటంటే దేవుడు కొంచెం చూపెట్టగానే, కొంచెం ఆశీర్వదించగానే, కొంచెం అతను జీవించగానే, కొంచెం సంతోషమే అనే దేంట్లో కూడా మానవుడు తట్టుకోలేడు. దేంట్లో కూడా మానవుడు దేవునికి స్తోత్రములు ఓపికతో ఉండలేడు. అందుకొరకే దేవుని స్తోత్రం కొంచెం మహిమ మరి ఈ యొక్క కొండ మీద వారికి చూపెట్టగానే ఏమైనారు, దానికి వారు తట్టుకోలేక ఎంతో సంతోషము. దేవుని స్తోత్రం, యేసుకే ఒక సలహా ఇచ్చేవారుగా వారు తయారై, ప్రభువా మరి కిందకి వెళ్ళద్దు, కింద ఎన్నో పరిసరాలు ఉన్నాయి, ఎన్నో రకాలటువంటి వ్యక్తులు ఉన్నారు, కాబట్టి మనం ఇక్కడనే ఉండడం సేఫ్టీ అని, మనం ఇక్కడనే పరిశుద్ధంగా ఉండొచ్చనే ఒక సేఫ్టీ అనే విధానము, ఒక సలహా, ఒక దారి యేసు చేయబట్టుకొని చూపెట్టిన రీతిగా వీరు ఉన్నారు. అందుకొరకే పరలోకం నుంచి వెంటనే ఒక స్వరం, దేవుని స్తోత్రము, వారికి వినబడుతూ ఉన్నది. ఏమని, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పేతురు, యోహానులు, తర్వాత యాకోబు, ఈ ఇద్దరు వ్యక్తులు, ఈ ముగ్గురు వ్యక్తులు ఎన్నో సంవత్సరాల, ఎన్నో దేవునికి స్తోత్రములు, మరి ఒక్కొక్క యుగము, ఒక్కొక్క దేవునికి స్తోత్రము కాల పరిమితి ఉంటుంది అది. కాబట్టి ఆ యుగాలు దాటివేయబడిన తర్వాత మళ్ళీ ఈ పేతురు, యోహానులు, యాకోబులు మరి ఎవరిని చూడగలిగినారు, మోషేను, ఏలియాను చూడగలిగినారు. దేవునికి స్తోత్రములు. వీరిని మనం చూసినప్పుడు ఇప్పుడు రక్షణ పొందిన మనం రేపు నేను చనిపోతే ఏమవుతుందో, ఎటు వెళ్తామో, తిరిగి నా ఆత్మ ఏమవుతుందో అనడానికి ఏమన్నా ఆస్కారం ఉన్నదా? ఏమి కూడా లేదు, అక్కడ సందేహమే లేదు. ఉందా? ఇటు చూడండి, అలాంటి ఒక ఆస్కారమే ఉన్నదా? ఏమో అనడానికి, ఎటు వెళ్తామో అనడానికి, దేవునికి స్తోత్రములు. అలాంటి సందేహాలు ఎవరి అని అంటే సైతాన్. సైతాన్ అలాంటి సందేహాలు ఇచ్చి వారిని ఆత్మీయతలో కొనసాగించకుండా చేస్తాయి. హాయో, నువ్వు పరలోకం వెళ్ళుతున్నావని నువ్వు అనుకుంటున్నావా, నిజంగా పరలోకం ఉన్నదనుకుంటున్నావా అని ఎన్నో భ్రమలు సైతాను వారి వ్యక్తిగత జీవితంలో తీసుకొని వచ్చి మొత్తం మీద ఇలాంటి యొక్క వాతావరణం నుంచి డైవర్ట్ చేయడమే వారి పని. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని స్తోత్రం, ప్రతి విషయంలో దేవుడు అనగా యేసయ్య వారిని కాపాడుకుంటూ కాపాడుకుంటూ చివరికి దేవునికి స్తోత్రం, ఈ రూపాంతరం కొండ మీద యేసయ్య వారిని కాపాడి వారిలో ఉన్నటువంటి ఏదైతే చెడు నుంచి వారి యొక్క జీవితంలో పడినదంతా కూడా దేవునికి స్తోత్రము తొలగించడానికి ఒక మేఘం వారిని కమ్మినది. ఆ మేఘం కమ్మినప్పుడు అబ్బో, ఇటువంటివి కూడా మనం ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. యేసు ఎట్లా నడిపిస్తే మనం నడవాలి, ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలి, ఎటు వెళ్తా వెళ్ళాలంటే అటు వెళ్ళాలి తప్ప ఎప్పుడు కూడా యేసుకు మనం సలహాలు ఇవ్వద్దు అని దేవుని స్తోత్రం. వెంటనే వారు చెంపలేసుకున్నారు, దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి మీరు ఇప్పటి నుంచి ఈయన మాటే వినండి. మీరు ఇంతకుముందు లోకంలో ఉన్నప్పుడు మీకు మీరే మీ మాట విన్నారు, మీ బంధువుల మాట విన్నారు, మీ స్నేహితుల మాట విన్నారు, మీ ఇంటి వారి మాట విన్నారు. కానీ ఇప్పుడు మీరు అలా కాదు. ఏంటిదట, దేవునికి స్తోత్రములు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా, ఈయన మాట మాత్రమే మీరు వినండి. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ మోషే మరణాన్ని చూడండి, ఒక మాట ద్వితీయోపదేశ కాండం లాస్ట్ అధ్యాయంలో ముప్పై నాలుగు అధ్యాయము మొదటి నుంచి చదవండి.
ద్వితీయోపదేశ కాండ 34 మొదటి నుంచి మోషే మోయాబు మైదానములో నుండి ఎరికో ఎదుటనున్న మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతిపెట్టబడను అతని సమాధి ఎక్కడ ఉన్నదో నేటి వరకు ఎవరికి కూడా తెలియదు. ఈ రకమైనటువంటి మరణం మోషేకు దేవుడిచ్చినాడు. దేవునికి స్తోత్రము. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చెప్పున మోయాబు దేశములో మృతి పొందినాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా హల్లెలూయా. తర్వాత ఇక్కడ 8వ వచనం, మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల ఏడు గలవాడు మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరముల మోషే 8వ వచనం అది మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరములు గల ఈడుగలవాడు అతనికి దృష్టిమాంద్యం లేదు, దృష్టిమాంద్యం లేదు, సత్వ తగ్గలేదు. అనగా 30 లక్షల జనాంగాన్ని నడిపించిన ఒక వీరుడు, దేవుని స్తోత్రం, ఒక నాయకుడు. అనగా అతనికి బలాన్ని మనం చూస్తున్నాం. అతనికి కళ్ళలో ఉన్నటువంటి ఒక కెపాసిటీ ఎంత గొప్ప మహిమతో ఉన్నదో దేవుని స్తోత్రం. అనగా దేవుడు ఏర్పరచుకున్న ఆ వ్యక్తి విషయంలో మనం చూస్తున్నాం. అయినా ఈ శవాన్ని అందరికీ దేవుడు దొరకనివ్వలేదు. ఎందుకు దొరకనియలేదంటే, ఇంత గొప్ప నాయకుడు ప్రియులారా చనిపోయిందంటే ప్రజలు అంత ఈజీగా వదిలిపెట్టరు. కాబట్టి ఒక గుడి అంటారు, అది అంటారు. కాబట్టి దేవుని స్తోత్రం, ఆయన ఒక విగ్రహం కాకూడదు అనే ఉద్దేశము దేవుని. అందుకొరకే దేవుని స్తోత్రము ఇతని మోషే యొక్క శరీరాన్ని తన ప్రజలకు ఇవ్వలేదు. చదవండి అట్లనే. పుట్టలేదు ఎవరి తను మోషే. దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయము 11 నుండి వారు ఇంకా వెళ్ళుచు మాటలాడుచుండగా ఇదిగో అగ్నిరథమును అగ్నిగుర్రములు కనబడి వీరిద్దరిని వేరు చేశెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆహరణమాయెను. తర్వాత ఎలీషా ఏం చేస్తున్నాడు, అయ్యో
అయిపోయాడు. అనగా ఆరుణం అయిపోయినాడు దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అనగా ఎలీషా కోరుకున్నది ఏంటంటే, నేను నీ దగ్గర నుంచి ఎత్తబడక ముందు ఏం కోరుకుంటావు కోరుకు అని ఏలియా అన్నాడు ఎలీషాతోటి. అయితే ఎలీషా ఏం కోరుకున్నాడంటే, నీ మీద ఉన్న ఆత్మ కంటే రెండు బాళ్ళ ఆత్మ నా మీదకి రావాలి, నీ మీద ఉన్న ఆత్మ కంటే రెండు బాళ్ళ ఆత్మ నా మీదకి రావాలని ఎలీషా కోరుకున్నాడు. అబ్బా నువ్వు అడిగింది చాలా కష్టం కదా అని ఎలీషా అన్నాడు. ఒకవేళ నేను వెళ్ళేటప్పుడు కనుక నువ్వు ఉంటే, నువ్వు నన్ను చూస్తే అది తప్పకుండా నువ్వు అడిగింది పొందుకుంటావు అన్నాడు. కానీ ఎప్పటి నుంచి ఎలీషాను వదిలిపెడతలేడు ఏలియా. ఎలీషేటన్న వెళ్తే బాగుండు, నేను వెళ్ళిపోతున్నాను అనేది ఎలీషా ఏలియాకున్నది. కానీ అసలే ఏమాత్రం కూడా ఎలీషా వదిలిపెట్టడం లేదు. అయినా కంటి రెప్ప పాటున ఇది జరిగిపోయింది. ఏది 11 వచ్చిన మళ్ళీ చూడండి, వారు ఇంకనూ మాట్లాడుతుండగా ఇదిగో అగ్నిరథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసినారు. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అది దేవుని యొక్క ప్రణాళికగా వచ్చి, దేవుని మ్యాటర్గా వచ్చి, వీరు మాట్లాడుచుండగానే వెంటనే వారిద్దరిని వేరు చేసేసినాడు దేవుడు. అప్పుడు ఎలీషా గమనించినాడు, ఏమంటున్నాడు 12 వచనం, ఎలీషా అది చూసి నా తండ్రి ఇజ్రాయేల్ వారికి రథములను రౌతులను నీవే అని కేకలు వేసినారు. దేవునికి స్తోత్రము. ఎప్పుడైతే కేక వేసినాడో పైనుండి ఒక దుప్పటి ఏలియా దగ్గర నుంచి కింద పడినది. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఆ దుప్పటి తిరిగి ఎలీషా పొందుకొని ఆయన వెళ్ళి యోర్ధాన్ నదిని ఆ దుప్పటితో ఇట్లా కొట్టగానే యోర్ధాన్ నది, దేవునికి స్తోత్రములు, ఇటు ముందుకు పారేది యోర్ధాన్ నది ఆగిపోయింది పారకుండా. ఇప్పుడు దేవుని ఆత్మ నా మీదకి వచ్చిందని, దేవుడు నాతో ఉన్నాడని అప్పుడు ఎలీషా నిర్ధారించబడి, దేవుని స్తోత్రములు, ఆయన ఎందుకొరకు ఎన్నిక చేయబడ్డాడో, ఏమి అతని ద్వారా జరగవలెనో, అప్పుడు ఆ పని ఎలీషా జరిగించుకుంటూ వచ్చినాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఇంత వ్యత్యాసం ఉన్నది ఇద్దరికి. ఇక్కడ ద్వితుపదేశ కాండంలో ప్రభు దగ్గర వెళ్ళిపోయిన మోషే, 2 రాజుల గ్రంథం 2 అధ్యాయం 11 వచనంలో ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినటువంటి అగ్ని రథాల్లో కొనిపోయినటువంటి ఏలియా తిరిగి రూపాంతరం కొండ మీదకి వచ్చినాడు. కాబట్టి ఈరోజు ప్రియులారా మనం గమనించాలి, ఈరోజు నువ్వు నేను మనమందరము ప్రభు మనకిచ్చిన ఈ రక్షణ భాగ్యాన్ని చివరి వరకు మనం కాపాడుకుంటే మన ఆత్మ ఎటో వెళ్ళడానికి వీల్లేదు, ఏమో కావడానికి వీల్లేదు. మానవుని ఆత్మ తప్పకుండా తిరిగి మహిమ శరీరం ధరించి ప్రభును మహిమపరిచేటువంటి ఆ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తాడని ఈరోజు ఏలియా మోషలను బట్టి ఈ సత్యాన్ని మనం ఎరుగుదాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా మోకాళ్ళ మీద ఉండి దేవుని దగ్గర మనం ప్రార్థన చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏసయానికి స్తోత్రము, గొప్ప దేవుడానికి స్తోత్రములు, జీవము గల తండ్రినికి స్తోత్రములు, మహోన్నతుడానికి స్తోత్రములు, మా యేసురాజానికి స్తోత్రములు. ప్రియులరా, ఈరోజు దేవునికి స్తోత్రములు. దేని ఒక వాక్యాన్ని మనం చూసినాం ఏమిటి అనంటే, ఎన్నో యుగాలు ఒక్కొక్క మరణానికి ఉన్నది, ఒక్కొక్క వ్యక్తికి ఉన్నది, కానీ రూపాంతరం కొండ మీదకి వీరిని ఎందుకు తీసుకొని వెళ్ళినట్టు, యేసు ఏ మహిమ కలిగి ఉన్నాడో, అసలు యేసు ఎవరు, ఆయన మనలాంటి మాలాంటి మానవుడేనా అనే అటువంటి సందేహం వారిలో ఉన్నటువంటిది సందేహం తొలగించడానికి యేసయ్య ముగ్గురిని కొండ మీదకి తీసుకొని వెళ్ళినాడు. అక్కడ గొప్ప మహిమ వారికి కనబడని రాయబడ్డాది. నిజానికి వాళ్ళు ఈ ప్రకృతిలో ఈ మట్టి దేహుల మధ్యలోనే ఉండి మోషేను చూడగలిగినారు, ఏలియాను చూడగలిగినారు అంటే ఎంత ధన్యత. వారు ఈ భూమి మీద ఉన్న వ్యక్తులు కాదు, వాళ్ళు ఎన్నో యుగాలు ముందుకు దాటి వెళ్ళిపోయినాయి. వారు చనిపోయిన తర్వాత, వారు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, అన్ని యుగాల తర్వాత ఇప్పుడు వారికి కనబడుతూ ఉన్నారు. నిజంగా పేతురు, యోహాలు, యాకోబులు ఎంత ధన్యులు. వారు ఈ భూమి మీద ఉండగానే
పరలోకంలో దేవుడు మనుషులకిచ్చే మహిమను వారు చూడగలిగినారు అంటే నిజంగా ముగ్గురు ఎంత ధన్యులు. వారికి కనబడే అని రాయబడ్డాది, ఏదో దర్శనం కాదు అది, ఏదో రాత్రివేళ కళ కాదు అది. స్వయంగా ఈ ముగ్గురు మోషేను ఏలియాలను చూడగలిగినారు, ఎంత ధన్యులు. దేవుడి నామానికి మహిమ కలుగుడుగాక. ఈరోజు నువ్వేమనుకుంటున్నావు నీ రక్షణ విషయంలో? దేవునికి స్తోత్రములు. ఏదో ఒక రోజు తప్పకుండా ఈ లోకాన్ని మనం వదలాలి. వదిలిన తర్వాత నీ ఆత్మ ఎటు వెళుతుంది, ఎటు ఆత్మ ప్రయాణం? అయితే ఏ సందేహం లేదు, మోషేలాగా ఏలేలాగా మనం కూడా దేవుని సన్నిధిలో పరలోకంలో దేవదూతలాగా ఎంతో మహిమతో ఈ రక్షణ కాపాడుకుంటే అంత గొప్ప ధన్యత చూసే దినం ఒకటి ఉన్నదని ఈరోజు ఈ వాక్యమైన మనం అందరం కూడా గ్రహించి సందేహాలు సంశయాలు ఆహా అపోహలు వీడి నేను తప్పకుండా నా ప్రభు దగ్గరికి వెళుతాను అనే నిశ్చయత ఈరోజు మనం కలిగి ఉందాం. దేవునికి స్తోత్రం. చేతులు పైకెత్తి మనం ప్రభుని స్తుతిస్తాం. హల్లెలూయా హల్లెలూయా. యేసయానికి స్తోత్రము నాయనా, స్తుతి నాయనా. పరిశుద్ధుడానికి స్తోత్రము 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 స్తోత్రములు. హల్లెలూయా లేలియా లేలియా. యేసురాజానికి స్తోత్రము నాయనా. పరిశుద్ధుడానికి స్తోత్రము 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 స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేస్తాం. ప్రేరేపించబడుతున్న దేవుని బిడ్డలొకరు ప్రార్థన చేయండి. యేసురాజానికి స్తోత్రములు. అవును తండ్రి, మా పోస్తులు ఉండే నాయన తండ్రి ప్రభువా, నీ సేవకురాలు ఉండే చోటుకు మేము వెళ్ళేది కృపను దయచేయమని.
మరి ప్రార్థించుండునా మీరే నడిపించండి ప్రభువా నానానికి స్తోత్రాలు చెల్లించుండా నేను ఈ లోకం వైపు చూడకుండా నానా ఈ లోక ఆశల వైపు చూడకుండా నాతో నీ వైపు చూసి నానా నీలో ముందు సాగే నీ కృపను దయచేయండి తండ్రి ప్రభువా నిరీక్షణ గల వారమై తండ్రి నీకు స్తోత్రములు నానా అంతవరకు నానా కాపాడుకొని ప్రభువా అని చెల్లుతండి నీకు స్తోత్రం నీ రాజ్యం చేరే నీ కృపను దయచేయండి ఒక దినము నానా మేము కూడా తండ్రి నానా మహిమలో ఉంటామని నమ్మకము నిరీక్షణ కలిగిన వారమై ఉండటం సహాయము చేయమని ప్రార్థించుడు నీ వాక్యాన్ని బట్టి నీకు స్తోత్రాలు ఇంతవరకు నీ సేవకులను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు నీ కృప తోడుగా వచ్చిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసునామం అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్. మా పరిశుద్ధుడా కృప కలిగిన తండ్రి యేసయ్యా నీ పాదాలకు స్తోత్రం. నాయనా దయతో మరొక పర్యంతం నీ బిడ్డలుగా నీ పాదసన్నికి నడిపించి ఈ అంతిమ దినములో నిజానికి ఏది అవసరమో అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ చల్లారుతున్న నేటి దినాలలో ఎంతోమంది వారి రక్షణ ప్రత్యేకత పరిశుద్ధతను కోల్పోతున్న దినాలలో తండ్రికి మేము స్తోత్రాలు. ఇదిగో నీలో మేము బలపరచబడుటకు నీలో మా రక్షణ నిలబెట్టుకొనుటకు నీలో మా రక్షణ కాపాడుకొనుటకై కొన్ని సందేహాలు సంశయాలు వీడి తండ్రి ఇదిగో తండ్రి అబ్రహం యేసయ్య మోషే ఏలియాలను మా ముందు పెట్టినావు. ఎన్నో నయనానికి స్తోత్రం. ఏళ్ళు ఒక్కొక్కరి మరణంకు నయనా ఎంత వ్యత్యాసం ఉన్నది. కానీ తండ్రి రూపాంతరం కొండ మీద నువ్వు ఏ మహిమతో నిండి ఉన్నావో నీవు ఏ మహిమ కలిగిన వ్యక్తివో అసలు నువ్వెవరవో నయనానికి స్తోత్రము. నిన్ను నీవు కనపరచుకోవడానికి తండ్రి శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళినావు. కానీ అక్కడ కొద్దిపాటి ఒక మహిమకే వారు తట్టుకోలేక యేసయ్యా నీకు మే స్తోత్రాలు. మోషేకు ఒకటి ఏలియాటుకు ఒకటి నీకు ఇష్టమైతే నీకు ఒకటి నాయన మనం ఇక్కడనే ఉందా మూడు పర్ణశాలలు కడతామని యేసయ్యా నీకు నీ చేయబట్టుకొని నీకు ఒక సలహా ఇచ్చేవారుగా నీకు ఒక మార్గం చూపెట్టేవారుగా ఎప్పుడైతే నువ్వు ఈ మాట నయనానికి స్తోత్రం విన్నావో వెంటనే వారిని కేపడ తలకిందలుగా బోళ్ళబొక్కడ పడిపోయినారు. యేసయ్యా నీకు మే స్తోత్రాలు. వెంటనే వాళ్ళు బోళ్ళబొక్కడ పడదూసినావు. కానీ తండ్రి నీకు మే స్తోత్రాలు చెల్లిసినావు. నీ చేయబట్టుకొని ఎన్నడూ కూడా నీకు మేము సలహా ఇచ్చే వాళ్ళం కాకూడదు నాయన. నువ్వేది చెప్తే మేము అది చేయాలి, ఎక్కడికి వెళ్ళమంటే అది వెళ్ళాలి. అంతేకాని నీకు మేము సలహా ఇస్తే మేము బోరపడక తప్పదు తండ్రి. యేసయ్యా తిరిగి బోరపడిన నాయనా వ్యక్తులను యేసయ్యా తిరిగి మరలా కనికరించి వాళ్ళు లేవనెత్తి నాయనా తిరిగి యేసయ్యా నీకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నా. మరెన్నడూ కూడా నాయన వారికి వారు గర్వించకుండా నీకు మార్గం చూపెట్టిన వాళ్ళుగా ఉండకుండా తండ్రి వెంటనే నాయన మేఘం ఒకటి కమ్మి వారు బోల్డబడిపోవడానికి ఆస్కారమైంది. యేసయ్యా నీకు మేము స్తోత్రాలు. నీలో నాయన ఎన్నడూ కూడా మేము గర్వించరాదు అని ఎంత కష్టమైనా నష్టమైనా నీవు చెప్పిందే మేము చేయాలి, నువ్వు వెళ్ళమన్న చోట్ల మేము వెళ్ళాలి, నువ్వేమి చెప్తావో అది మాత్రం మేము చేయాలి. అయ్యా నీకు మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం విన్న మేము నాయన ఇదిగో తండ్రి రక్షణ కాపాడుకుంటే ఏంటిది, కాపాడుకోకపోతే ఏంటిది, ఏమో చనిపోతే ఎవరు ఎక్కడికి వెళ్తారో ఏమో ఏటవుతుందో ఏమో అనేటువంటి ఒక భ్రమ నుంచి బయటికి రావడానికి తండ్రి ఈరోజు నువ్వు ఇచ్చిన ఈ వాక్యాన్ని బట్టి నీకు మేము స్తోత్రాలు. యేసయ్యా రేపు కూడా మేము కూడా తండ్రి ఈ రక్షణ చివరి వరకు కాపాడుకుంటే మేము కూడా యోహాన్ ఏ ప్రభా ఏలియా మోషేలాగా మా ఆత్మలు కూడా ఆ రకంగానే ఉంటాయని ఈరోజు ఒక మాదిరిగా మేము తెలుసుకోవడానికి ఆ రోజు పేతురు యోహాన్లు యాకోబులు తెలుసుకోవడానికి నువ్వు చూపించిన నీ మహిమను బట్టి ఆ మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ సరిని బట్టి నువ్వు మాకు ఇచ్చిన నీ వాక్యాన్ని బట్టి నీకు నిండు కృతజ్ఞతలు నాయన. యేసయ్యా మోకరించిన వీళ్ళందరినీ పేరు పేరు వరుసన దీవించండి ఆశీర్వించండి. ప్రతి చిన్న బిడ్డలు పెద్దలు యవనస్తులు ఎవరు అందరూ కూడా మీరు కాపాడండి నాయన. నీకు స్తోత్రం. ఆయా ప్రాంతాల్లో ఉండి సెల్లు లైవ్ ద్వారా నీ వాక్యం వినండి. వీళ్ళందరినీ పేరు పేరు వరుసన దీవించినయన ఆశీర్వదించిన ఆయన ఇంకా విశ్వాసంలో బలపరచండి. గడిచిన 6 దినాలు మీరు కాపాడినారు. ముందున్నటువంటి 6 దినాలు ఈ భయంకర ఎండ వడగాల్పులో మీరు కాపాడండి. ఇంటి నుంచి బయలుదేరమనుకొని క్షేమంగా మరలా ఇల్లు చేరే వరకు నీ కాపుదలతో పంపండి. యేసయ్యా గడిచిన 6 దినాలు మీరు కాపాడినారు. తిరిగి ముందున్నటువంటి 6 దినాలు మీరు కాపాడండి. వారు పుట్ట పోషణ కొరకు బయటికి వెళ్ళినా లోనికి వచ్చినా నీ కాపుదలతో పంపండి. నీ సేవలో ఈ వారమంతా కూడా నీ సన్నిధి మాకియండి. ప్రభువానికి మేము స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరలా నీరాకడ ఆలస్యమైతే మరొకసారి నీ పాసల్లో ఈ రీతిగా చేరిని స్తుతించే భాగ్యం దయచేయండి. అంతవరకు నీ కృపలో మనందరినీ భద్రపరచమండి. సంఘ దీనని సేవకులుగా మా ప్రార్థన ఎవరెవరు యాపదలుండి ఏ ఇబ్బందులుండి మా ప్రార్థనలు వారు కోరినారో వారందరూ కూడా నాయన మా ప్రార్థన అంగీకరించి వారు కావలసిన ఈవులను అనుగ్రహించండి.
నీ నామం మీరు మహిమపొందమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరం లేచి నిలబడి స్తుతి పాట పాడి ఆశీర్వాదం తీసుకుంటాం. ప్రతి చో Hallelujah.